Hello, welcome to Voice of Siri. ఈ రోజు వీడియో ఏంటి అంటే స్టఫ్డ్ ఆలూ పరోటా అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది బ్రేక్ఫాస్ట్, స్నాక్, డిన్నర్ ఎట్లా అయినా తీసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అప్పుడైతేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆలూ పరోటా చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ నేను పొటాటోస్ తీసుకున్నాను. 2 పొటాటోస్, మీరు క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేనైతే 2 పొటాటోలు తీసుకొని ఇట్లా హాఫ్కి కట్ చేసి పెట్టుకొని కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ప్యారలల్గానే చేసుకోండి. అవి అయితే ఫస్ట్ బాయిల్ అవుతూ ఉంటే మనం ఈలోపు పిండిని ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేయటం వల్ల ఏంటి అంటే పరోటాలు చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. అండ్ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం స్టఫింగ్లో కూడా సాల్ట్ని యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. నేను 1½ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. పిండి అనేది లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మెత్తని కన్సిస్టెన్సీలో వచ్చేలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా పిండిని కలుపుకున్న తర్వాత 1-20 మినిట్స్ పాటు పిండిని నానబెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్టఫింగ్ కావాల్సిన పదార్థాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను కావాలంటే మీరు మిక్సీ అయినా యాడ్ చేసుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా పచ్చిమిర్చి అల్లం 2 కలిపి నేనైతే ఇట్లాగా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లంను అయితే కచ్చా పచ్చగా దంచి పెడుతున్నాను అన్నమాట. మీరు కావాలంటే ఆ 2 కలిపి మిక్సీ వేసుకోండి. అండ్ మనం ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని పైన తొక్కు తీసుకోవాలన్నమాట. పైన ఇలా తోలు తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. దీన్ని ఏంటంటే ఇట్లా అన్ని బౌల్ తోలు తీసిన తర్వాత స్మాష్ చేసుకోవాలి. పొటాటో ముక్కలు అనేవి అక్కడ ఉండకుండా స్మాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే చేతితో చేసుకోవచ్చు లేదా పప్పగుత్తితో చేసుకోవచ్చు, స్మాషర్ లేకపోతే. సో అవి కాలుతానని చెప్పి నేను స్మాషర్తో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ దంచి పెట్టుకున్న అల్లంని అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా మీరు ఇట్లా పచ్చిమిర్చి ముక్కలను కూడా సన్నగా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసాం, ఇక్కడ కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1½ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ 1 స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ కారంను అయితే యాడ్ చేశాను. మీ కారానికి తగినట్టుగా మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇట్లా మనం నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేయటం వల్ల ఏంటి అంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ పిండి 20 మినిట్స్ తర్వాత చపాతీ పిండిని మరొకసారి ఉత్తుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి చపాతీలకి పరోటాలకు కావలసినంత పిండిని ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా మెత్తగా ఒకసారి ఒత్తుకొని ఇట్లా ఉండల్లాగా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పొడిపిండి సహాయంతో మనం చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఒకేసారి పెద్దగా ఒత్తుకోకుండా ఇట్లాగా జస్ట్ కొంచెం చపాతీలాగా ఒత్తుకొని ఇట్లా చేత్తోనే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలా స్ప్రెడ్ చేసుకున్న దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా లోపలికి ఉండేలాగా మడిచి పెట్టుకోవాలి. ఇట్లా దీని మొత్తాన్ని ఏంటి అంటే మనం మళ్ళీ ఒక ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా ఉండలాగా ప్రిపేర్ చేసుకొని చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. అండ్ నెక్స్ట్ దాన్ని మరి కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకొని మనం ఏంటంటే చపాతీ పరోటాల్లాగా ఒత్తుకోవాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా మనం స్ప్రెడ్ చేసుకుంటున్నప్పుడు లోపల స్టఫింగ్ బయటకు వస్తుంది అని అనిపించినప్పుడు ఏం చేసుకోవాలంటే కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకొని
కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకోవాలన్నమాట, అక్కడ కవర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే నేను పరోటాలు కాల్చేస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పరోటాలను అయితే కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. అండ్ ఇవైతే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇట్లా రెండు వైపున ఈవెన్గా కాల్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కొంచెం కాలిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ముందే ఆయిల్ని యాడ్ చేసుకోకుండా ఇలా స్మూత్గా బాగుంటుంది అన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, రెండు పక్కల ఈవెన్గా వచ్చేలాగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా యాడ్ చేసుకోండి. కొంచెం కాలిన తర్వాత ఆయిల్ వేయటం వల్ల ఏంటి అంటే పరోటాలు అయితే పొంగుతాయన్నమాట. చూసారు కదా, బాగా పైకి వస్తూ ఉన్నాయి, పొంగుతూ ఉన్నాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో ఈజీగా చేసుకునే పరోటాలు అయితే రెడీ. నేనైతే కర్డ్తో సర్వ్ చేసుకుంటున్నాను అన్నమాట.